అండి, మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు? ఎక్కడ మీరు? ఓకే, ఇక్కడ మీకు పాలకు ఇదేమంటారు, పిఠాపురంలో ఇదంతా కాకినాడ అంతా కూడా ఎంపీ క్యాండిడేట్ ఈయన వస్తారు కదా, తంగెళ్ళ ఉదయ్ కుమార్ ఏమో, ఈయన జనసేన ఉదయ్ శ్రీనివాస్, ఈయనేమో వైఎస్ఆర్సీపీ నుంచి సునీలు. సో ఇద్దట్లు ఎవరికై పోతున్నారు? ఎందుకు? మంచి కష్టపడి కష్టం సుఖం తెలిసిన వ్యక్తి అండి. అంటే మేము మాకు తెలిసింది అవతల పార్టీ వాళ్ళకి లేదా, అది అవతల పార్టీ వాళ్ళకి అది లేదంటారా కష్టం? సునీల్ గారికి తెలియదండి. సునీల్ గారికి ఓడిపోవడం, 3 సార్లు ఓడిపోవడం కారణం అతనికి రాజకీయం అంటే అతను బిజినెస్ కింద వాడుకుందాం అని అనుకున్నాడండి. ఈయన కూడా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా బిజినెస్ ఉంది కదా. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఒక ఫస్ట్ కానీ కష్టపడ్డ వ్యక్తి అండి. అతను ఒక డీటేమో, అతను సోషల్ మీడియాలో కానీ ఆయన పేరు, అతని హిస్టరీ అంతా కూడా చూసాం కదండి, అతని హిస్టరీ అంతా కూడా చూసాం. ఆయన రైతు పెద్ద అండి. సునీల్ గారు రైతు పెద్ద కాదు, అతను బిజినెస్ మ్యాన్. అతను బిజినెస్ మ్యాన్ ఫస్ట్ కానీ చిన్నప్పటి నుంచి కూడా పుట్టుకులోనే బిజినెస్ మ్యాన్ ఆయన. గతంలో పిఠాపురం ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చెప్పడం జరిగిందండి. పిఠాపురం ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఉప్పాడు కానీ, పిఠాపురం పాదకొయ్య టెంపుల్ కానీ, ఉప్పాడు చీరలు కానీ నేత అన్ని బిజినెస్ మైండ్. అతను ఎలా ఆంధ్రాలోనే ఉప్పాడ చీరలకు ప్రత్యేకమైన పేరు, కానీ ఇప్పుడు అంత కనుమరుగు అయిపోతుంది కదా. అదే దాన్ని ఇంకా మా ఉప్పాడ అందరూ వచ్చి ఇక్కడ ఒక టూరిజం లాగా చేస్తానని కూడా గతంలో 10-20 సార్లు చెప్పాను. పిఠాపురాన్ని ఉప్పాడ పిఠాపురం కొత్తపల్లి ఇవన్నీ కూడా ఒక టూరిజం చేస్తాను నేను. ఎంత మెజారిటీ రావచ్చు ఎవరికండి? ఉదయ్ శ్రీనివాస్ గారికి ఊహించడం జరిగిందండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిపి మార్పు వస్తుంది. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు అన్న? గురం సుబ్బారావు. ఇక్కడేనా మీది? లోకలేనా? పిఠాపురం లోకలేనండి. ఓకే, ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ నుంచి ఏమో సునీలు, ఇక్కడ జనసేన నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. ఎవరికి వేస్తారు? ఎంపీగా మావలు ఛాలెంజర్ సునీల్ గారికి 3 సార్లు ఓడిపోయారండి. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫుని ఆయన పోటీ చేశాడు ఎంపీగా. మేము తెలుగుదేశం పార్టీ తరఫు పోటీ చేసినప్పుడు మేము ఆయన తోటి మేము వర్క్ చేసాం. ఆయన యాక్చువల్ ఆయన ఏమనుకుంటాడంటే ఆయన దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కదా, ఎలచంటైలోని నామినేషన్ వేసినప్పుడు నామినేషన్ వేసి ఏ పార్టీ తోటి ఇస్తే ఆ పార్టీ దగ్గర తీసుకొని నామినేషన్ వేసి ఈ ప్రజలని మొబ్బు పెట్టి ఏదో రకంగా నెగ్గిదామని ఎత్తుగాడు చేయడం తప్ప ప్రజలకు అవలకే మేలు చేసే విధానం ఆయన దగ్గర లేదండి. అంటే మరి ఈ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎందుకు ఓటేయాలి? తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎందుకు ఓటేయాలంటే అండి, ఆయన కొత్తగా వచ్చాడు యువకుడు. ఆయన తక్కువ టైంలోనే ఎక్కువ మందికి వ్యాపారం చూసిన ఉపాధి ఏర్పాటు చేసిన వ్యక్తి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. అలాగే ఆయన ఈ కాకినాడకి ఎంపీగా నెగ్గితే నరేంద్ర మోడీ గారితో, పవన్ కళ్యాణ్ గారితో, మన నారా చంద్రబాబు గారితో సందేశంగా నడిచి ఈ కాకినాడకి ఎన్నో కంపెనీలు, ఐటీ కంపెనీలు అవనే, వేరే కంపెనీలు అవనే, పిఠాపురం అవనే, ఎక్కడికైనా సరే భారీ స్థాయిలో ఆయన తస్తాడ తెచ్చి విద్యార్థులకు అందరికీ ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన ఆయన ఏర్పాటు చేస్తారని కొద్దిగా బలంగా ప్రజలందరూ నమ్ముతున్నారని దానికోసం దిగుతాడని నేను చెప్తాను. అలానే ఎమ్మెల్యేగా వచ్చే వరకు చెప్పక్కర్లేదు, మీకు తెలిసిన పేర్లే. వైఎస్ఆర్ నుంచి వంగ గీత, ఇక్కడ జనసేన అధినేత పిఠాపురంలో నుంచి ఉన్నారు. ఇద్దట్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే అండి, వంగ గీత గారు ముందు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నీకు ఇక్కడ చేశారండి. ఎప్పుడు పెదరాజులో చేశారు, చిరంజీవి గారు టికెట్ ఇస్తే పెదరాజులో నెగ్గారు ఇక్కడ. ఆవిడ చేసింది ఏంటంటే అప్పుడు ఉన్నంత స్థాయిలోని గవర్నమెంట్ సీట్లు తక్కువ రావడం వల్ల ఆవిడ ఏదో చేసింది కానీ అండి, ఎవరికే అంతవరకు మేలు చేసేసినట్టు ఏం లేదండి. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంపీగా కాకినాడకే చేసింది ఆవిడ. అంటే మీరందరూ చెప్తూ ఉంటారు కదా, దేవుడు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అందరూ అంటారు, అంటే బయట అంటుంటారు కదా, ఈ పవన్ కళ్యాణ్ గారికి తగ్గ పోటీ అయినా వంగ గీత?
పొగలకి నిజంగా చెప్పాలంటే అంటే పొగల కళ్యాణ్ గారి ఆవిడ గుండెకాయలే కాటు ఉన్నాడండి. అంటే ఆవిడకి తప్పక తప్పని ప్రదేశం వచ్చి ఆయన అభిమానే తప్పక తిరుగుతుంది పాపం. గుండెల్లోని బాధ పెట్టుకొని కళ్ళల్లో ఏడు పెట్టుకొని తిరుగుతుంది ఆవిడ. మనస్ఫూర్తిగా ఈయన మీద పోటీ నేను పోటీదారినని తిరిగితే లేదండి, నిజం చెప్తున్నా నేను. ఆయన మాత్రం భారీ స్థాయిలో ఆయన మనసులో ఆవిడ మనసులో ఉండి పవన్ కళ్యాణ్ గారికే ఓటు వేయండి అని సీక్రెట్గా ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నామో అనుకుంటున్నాను నేను. ఇలా కూడా జరుగుతుంది అంటారా? ఇలా కూడా జరుగుతుంది వాళ్ళు తెలియక. ఆవిడేమి పవన్ కళ్యాణ్ గారికి అంటే పోటీ అని అంటే మేము చెప్పమండి, పోటీ అసలు కానే కాదండి. పోటీ ఎలా కావద్దండి, వాళ్ళ వాళ్ళ సమాజంలో ఈయన పెదరాజు యువజన నాయకుడిగా ఈయన ఉండి పెదరాజు అధినేత కింద ఆయన ఉన్నప్పుడు వాళ్ళు ఆవిడకి ఒక రకంగా పిచ్చిపెట్టిన వాళ్ళు, అలాంటి వాళ్ళని వదులుకొని ఏ రకంగా ఇది అవుతుంది. ఎంపీగా నెక్కారు, ఎంపీగా నెక్కి ఎవరికి ఏం పని చేశారు? ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడైనా ఒక్కడికైనా వచ్చి కనపడిందా? ఈ పిఠాపురం నియోజకవర్గంలో రైతులు నీరు లేక ఎన్నో పురాకులు పడ్డారు, ఎప్పుడైనా వచ్చిందా? ఈ ప్రజలు ఉపాధి లేక హైదరాబాద్ అంట బెంగళూరు అంట అన్నంట జనం అందరూ వెళ్ళిపోతున్నారు. ఉపాధి లేక ఏమైనా ఉపాధి కల్పించారా ప్రజలకి? ఎలాగేస్తారు ఓట్లు? నువ్వు ఎఫ్ఐ గారిని పని చేయండి, ఇక్కడ ఎమ్మెల్యేగా ఏం పని చేస్తాను అని నేను ప్రశ్నిస్తున్నాను. వంగగీత గారు వన్ సైడ్ అయిపోయింది అంటారా? వారు పక్కా వన్ సైడ్ అండి, ఇంక అందులో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గుర్తు బటన్ ఇంకా మారు మొగ్గిపోతే బటన్ పని చేయకపోతే అంటే బాగు చేసే వాళ్ళకి దగ్గర ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంటారా నొక్కడే నొక్కడే ఆ బటన్కి ఏం తేడా పోతే అంటే బాగు చేసేవాళ్ళు అక్కడ ఉండాలని సేవల ద్వారా మేము కోరుకుంటున్నాం.